ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బెకవాల మండలం బలభద్రాపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ను సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగలం బిరలా హాజరు కానున్నారు. 2700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో 75% ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమీప గ్రామాల్లో స్కిల్ డెవలప్‌మెంట్, తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు బలభద్రాపురానికి చేరుకుంటారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్ ను కుమార్ మంగళం బిర్లాతో కలిసి సందర్శించిన అనంతరం ప్రారంభోత్సవం చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ మాధవిలత తెలిపారు. బాలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్ కి మనకి ఆనరబుల్ సీఎం గారు రావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాసిమ్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చాలా పెద్ద యూనిట్. వాళ్ళు ఆల్మోస్ట్ 2700 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకి సుమారు 1500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 75% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అనే నార్మ్ కూడా వాళ్ళు పాటించడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీ రేపు ఇక్కడ ఓపెన్ చేయడం అనేది ఈస్ట్ గోదావరి ప్రజలకి చాలా మంచి విషయం అనేది తెలియజేస్తుంది.